నమస్కారం మిత్రులారా. నేడు మనం నేర్చుకోబోయే అంశం పేరు పరమాణువులో ఏముంది, ఆంగ్లంలో వాట్ ఈస్ ఇన్సైడ్ ఆటమ్. ఈ ఉపన్యాసంలో మనం ఏ ఏ అంశాల గురించి చర్చించుకుంటామో దాని గురించి సంక్షిప్త పరిచయం. ఈ ఉపన్యాసంలో మనం తెలుసుకునేది పరమాణువులోని ప్రాథమిక కణాల గురించి, పరమాణు నిర్మాణం గురించి, థామ్సన్ పరమాణు గురించి, బోర్ పరమాణు గురించి, వివిధ కక్షలలో ఎలక్ట్రాన్ అమరిక గురించి, సమూజకత గురించి, పరమాణు సంఖ్య గురించి, పరమాణు ద్రవ్యరాశి సంఖ్య గురించి, ఐసోటోపుల గురించి. పరమాణువులోని ప్రాథమిక కణాలు, ఆంగ్లంలో సబటామిక్ పార్టికల్స్. పరమాణువులో మూడు రకాల కణాలు ఉన్నాయి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి పరిగణలోకి తీసుకోలేనంత స్వల్పంగా ఉంటుంది. దీని ఆవేశాన్ని ఒక ప్రమాణ రుణావేశంగా ఆంగ్లంలో యూనిట్ నెగటివ్ ఛార్జ్గా పరిగణిస్తాం. ప్రోటాన్ దీని ఆవేశాన్ని ఒక ప్రమాణ ధనావేశంగా అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్గా తీసుకుంటాం. న్యూట్రాన్ ఇది ఆవేశం లేని. పరమాణు నిర్మాణం ఆంగ్లంలో స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్. పరమాణువు యొక్క నిర్మాణానికి శాస్త్రజ్ఞులు వివిధ నమూనాలను అభివృద్ధి చేశారు. థామ్సన్ పరిమాణ నమూనా ఫ్రూట్ పండ్లో ఉండే ఎరుపు ఆకుపచ్చ పండ్ల ముక్కల అమరిక వలె కనిపించడం వల్ల ఈ నమూనాని ప్లమ్ పుడింగ్ నమూనా, ఆంగ్లంలో ప్లమ్ పడింగ్ మోడల్గా పిలుస్తారు. ఒకటవది, పరమాణు ధనావేశంతో నిండి గోళంగా ఉంటుంది, దానిలో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయి. రెండవది, పరమాణు ద్రవ్యరాశి ఆ పరమాణువులో అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది. మూడవది, మొత్తం ధనావేశం రుణావేశం సమానంగా ఉండటం వల్ల పరమాణువు విద్యుత్తు పరంగా తటస్థంగా ఉంటుంది. రూథర్ఫోర్డ్ ఆల్ఫా కణ పరీక్షేపణ ప్రయోగం. ఆల్ఫా కణ అంది ఒక పలుచని బంగారు రేఖ. రూథర్ఫోర్డ్ ఆల్ఫా రేఖను ఉపయోగించుకొని కొన్ని ప్రయోగాలు చేశాడు. ఆల్ఫా రేఖలో రెండు ప్రోటాన్లు, రెండు న్యూట్రాన్లు ఉంటాయి, ఎలక్ట్రాన్లు ఉండవు. రూథర్ఫోర్డ్ చేసిన ప్రయోగం అమెరికను పరిశీలించి దానిని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఇది ఉద్గారిణి, ఇది బంగారు రేఖ, ఇది ఆల్ఫా కణ ప్రవాహాలు, ఇది శోధకం. ఆల్ఫా కణాల ఉద్గారిణి నుండి వచ్చే ఆల్ఫా కణాలకి నిర్దిష్టమైన శక్తి ఉంటుంది. ఉద్గారిణి నుండి వచ్చే ఆల్ఫా కిరణాలకు నేరుగా పల్చని బంగారు రేఖపై పడేలా చేశారు. పల్చని బంగారు రేఖను చూసినట్లు ఒక శోధకం మధ్యలో ఉంచారు. ఈ శోధకానికి ఆల్ఫా కణం తాకగానే చిన్న మెరుపు వస్తుంది. ఆల్ఫా కణాల ఉద్గారిణి బంగారు రేఖ శోధకాల మొత్తం అమరికను ఒక గాలిలేని గదిలో ఉంచుతారు. బంగారు రేఖ అతి పలుచగా ఉందని, అది పరమాణు నిర్మాణాన్ని మనకు తెలుసు. పలుచని బంగారు రేఖను ఒక శోధకం మధ్యలో ఉంచారు. ఈ శోధకానికి ఆల్ఫా కణం తాకగానే చిన్న మెరుపు వస్తుంది.
ఆల్ఫా కణాల ఉద్గారిణి బంగారు రేఖ శోధకాల మొత్తం అమెరికను ఒక గాలి లేని గది ఆంగ్లంలో వాక్యూమ్ ఛాంబర్లో ఉంచారు. పరమాణు కేంద్రిక నమూనాలోని కొన్ని ముఖ్య ప్రతిపాదనలు. పరమాణు ధనావేశమంతా కేంద్రకం అనే చిన్న సాంద్ర ప్రాంతంలో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రాన్లు ఉండవు. ఈ కేంద్రకం చుట్టూ రుణావేశ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట వృత్తాకార మార్గాల్లో తిరుగుతుంటాయి. పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రక పరిమాణం అత్యంత చిన్నది. రూథర్ఫోర్డ్ పరమాణు నమూనా పరిమితులు. వృత్తాకార చలనంలో ఉన్న ఎలక్ట్రాన్లు కేంద్రం చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా అవి శక్తిని కోల్పోకుండా ఉండాలి. కానీ ఏదైనా ఆవశపూరిత కణం వృత్తాకార మార్గంలో తిరుగుతూ త్వరణాన్ని పొందడం వల్ల అది అవిచ్ఛిన్నంగా శక్తిని విడుదల చేస్తుంది. ఒకవేళ అదే నిజం అవుతే పరమాణువులు పూర్తి అస్థిరంగా ఉండి ఇప్పుడు మనం చూస్తున్న విధంగా పదార్థం ఉండేదే కాదు. కానీ పరమాణువులు స్థిరమైనవి అని మనకి తెలుసు. బోర్ పరమాణు నమూనా. నీల్ బోర్ ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. నీల్ బోర్ తమ పరమాణు నమూనాలో కొన్ని మౌలిక ప్రతిపాదనలు చేశాడు. పరమాణువులో గల ప్రత్యేక కక్షలోనే ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ స్థిర కక్షలనే శక్తి స్థాయిలు అని పిలుస్తారు. ఈ స్థిర కక్షలో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్లు శక్తిని కోల్పోవు. అందువల్ల అవి కేంద్రకంలో ఉండి నశించిపోకుండా ఉంటాయి. ఈ స్థిర కక్షలను KLMN అక్షరాలతో లేదా N=1, 2, 3, 4 అంకెలతో సూచిస్తాం. వివిధ కక్షలలో అంటే కర్పరాలలో ఎలక్ట్రాన్ల అమరిక. ఎలక్ట్రాన్లు పరమాణు కేంద్రకం చుట్టూ వివిధ కర్పరాల్లో ఆంగ్లంలో షెల్స్లో తిరుగుతూ ఉంటాయి. ప్రతి కర్పరం ఒక సంఖ్య చేత సూచించబడుతుంది. దీనినే కర్పరం సంఖ్య ఆంగ్లంలో షెల్ నెంబర్ లేదా శక్తి స్థాయి సూచిక ఆంగ్లంలో ఎనర్జీ లెవెల్ ఇండెక్స్ అంటాం. కేంద్రకానికి దగ్గరగా ఉండే కర్పరంను కే కర్పరం N=1 అంటాం. కే కర్పరం కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉన్న కర్పరాన్ని ఎల్ కర్పరం అంటాం. అలాగే మిగతా కర్పరాలు MNలను సూచిస్తాం. కే కర్పరంలో 2 ఎలక్ట్రాన్లను అమర్చగలుగుతాం. ఎల్ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు అమర్చగలుగుతాం. ఎం కర్పరంలో 18 ఎలక్ట్రాన్లు అమర్చగలుగుతాం. ఎన్ కర్పరంలో 32 ఎలక్ట్రాన్లను అమర్చగలుగుతాం. ఒక కక్షలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2N² సూత్రం ద్వారా నిర్ణయిస్తాం. ప్రతి కర్పరం లేదా ఎలక్ట్రాన్ కక్ష తిరిగి ఉపకర్పరాలుగా విభజించబడింది. ఈ ఉపకర్పరాలలో గరిష్టంగా పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య 8. తక్కువ శక్తి గల లోపలి కర్పరాలను ఎలక్ట్రాన్లు చేరవు. సంయోజకత ఆంగ్లంలో వ్యాలెన్సీ. పరమాణువు యొక్క బాహ్యాతమ కక్షలో గల ఎలక్ట్రాన్ల సంఖ్యనే సంయోజకత అంటాం. ఉదాహరణకు హైడ్రోజన్, లిథియం, సోడియం వంటి పరమాణువులను తీసుకుంటే వాటి బాహ్యాతమ కక్షలో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. కావున వీటి సంయోజకత 1. ఎలక్ట్రాన్ల సంఖ్య ఆ కక్షలో పట్టే గరిష్ట ఎలక్ట్రాన్ల పరిమితిని దగ్గరగా ఉంటే ఆ పరమాణు సంయోజకత వేరే విధంగా తెలుసుకుంటాం. ఉదాహరణకి ఫ్లోరిన్,
పరిమాణువు బాహ్య కక్షలో 7 ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల దాని సంయోజకత 7 కావాలి. కానీ 7 ఎలక్ట్రాన్లు కోల్పోవడం కంటే 1 ఎలక్ట్రాన్ గ్రహించడం ఫ్లోరిన్కు తేలిక. అందువలన అష్టకం 8 నుంచి 7 ఎలక్ట్రాన్లు తీసివేయడం వచ్చిన ఒక సంఖ్యని ఫ్లోరిన్ యొక్క సంయోజకతగా పరమాణు సంఖ్య ఆంగ్లంలో అటామిక్ నెంబర్. ఒక పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ సంఖ్యనే దాని పరమాణు సంఖ్య అంటాం. పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అటామిక్ మాస్ నెంబర్. పరమాణు ద్రవ్యరాశి సంఖ్య = పరమాణు సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. A = Z + N. ఏ అంటే పరమాణు ద్రవ్యరాశి సంఖ్య, జెడ్ అనగా పరమాణు సంఖ్య, ఎన్ అనగా న్యూట్రాను సంఖ్య. పరమాణువులను సంకేత రూపంలో రాయడం ఐసోటోపులు. ఒకే మూలానికి చెందిన వేరువేరు పరమాణువులలో సమాన సంఖ్యలో ప్రోటానులు ఉండి వేరువేరు న్యూట్రాన్ల సంఖ్య కలిగి ఉంటే వాటిని ఐసోటోపులు అంటాం. సారాంశం. మనం ఈ ఉపన్యాసం నుండి పరమాణువు గురించి, దాని నిర్మాణం గురించి, వివిధ పరమాణు నమూనాల గురించి, సంయోజకత, పరమాణు సంఖ్య, పరమాణు ద్రవ్య సంఖ్య, ఐసోటోపుల గురించి నేర్చుకున్నాం.